గింపు ఆయన మాట్లాడతాడు. అసలు మచిలీపట్నం వచ్చేటువంటి నైతికత నైతిక అర్హత ఉందా చంద్రబాబు నాయుడికి అని ప్రశ్నిస్తున్నాను. బందర్కి ఏం చేశావని 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉండి ఏం ఎలగబెట్టావు, మా ఊరికి ఏం చేశావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మచిలీపట్నం వచ్చావని చెప్పని మేము చంద్రబాబు నాయుడిని మా బందర్ వాళ్ళందరం కూడా ప్రశ్నిస్తున్నాం. 2014 ఏప్రిల్ 18వ తారీఖున ఆయన బందర్ వచ్చి ఏం మాట్లాడాడు ఒకసారి వినండి, ఏం చెప్పాడో. 2014 ఏప్రిల్ 18న బందర్ వచ్చి ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. విన్నారు కదండి, ఎవరు పరితీకించి అబద్ధాలు ఆడేది, ఎవరు మోసగాడు. 6 మాసాల్లో అంటే ప్రభుత్వం రాగానే 6 మాసాల్లో పోర్టు కడతా అని చెప్పాడు. బందరు పోర్టు కట్టి రొయ్యల పరిశ్రమ ఏర్పాటు చేస్తాడంట బందర్లో, వ్యవసాయ పరిశ్రమల ఏర్పాటు చేస్తా అన్నాడు. వ్యవసాయ పరిశ్రమలు కాకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కారిడార్ ఏర్పాటు చేస్తాడంట. ఈ కారిడార్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీని కూడా అభివృద్ధి చేస్తాడంట మచిలీపట్నంలో, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు. రేపల్లె రైల్వే లైన్ ఏం చేస్తానని చెప్పాడు. బందర్ను ఒక మేజర్ సిటీగా తయారు చేస్తాడంట. కావాలంటే అవసరమైతే 1-2 ఔటర్ రింగ్ రోడ్లు కూడా బందరకే వేయించేస్తాను, 150,000తో పేదలకు ఇళ్ళు కట్టించేస్తాను, 3 సెంట్లు స్థలం ఇచ్చేస్తానని చెప్పాడు. 40,000 కుటుంబాలు ఆధారపడుతున్నటువంటి గోల్డ్ కవర్ పరిశ్రమను ఆదుకుంటానని చెప్పాడు. మచిలీపట్నాన్ని బెజవాడ కాదు, హైదరాబాద్తో దీటుగా పెద్ద నగరంగా తయారు చేస్తానంట. ఏం చేశావు 2014 నుంచి 19 దాకా? ఆ మీటింగ్ చెప్పినటువంటి 2 మాసాలు 3 మాసాల 100 రోజుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశావు చంద్రబాబు నాయుడు గారు. 2023కు సిగ్గు లేకుండా ఏ రకంగా బందర్ వచ్చావు? దాంట్లో ఒక్కటన్నా ఏమన్నా చేశావా? ఒక్కటంటే ఒక్కటి, రొయ్యల పరిశ్రమ పోర్టు నిర్మాణం చేయలేదు. ఒక్క రొయ్యల పరిశ్రమ ఏమన్నా తీసుకొచ్చావా?
వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏమైనా తీసుకొచ్చావా? పోర్ట్ సిటీగా ఏమైనా కట్టావా? మాది సాఫ్ట్వేర్ కంపెనీ ఏమైనా పెట్టావా బందర్లో? రేపల్లె రైల్వే లైన్ వేయించావా? అవుటర్ రింగ్ రోడ్డు ఒకటిగా ఒకటో రెండో అన్నావు, రెండొద్దు ఒక అవుటర్ రింగ్ రోడ్డు ఏమైనా వేయించావా బందర్కి? ఇళ్ల స్థలాలు ఇచ్చి 150,000తో ఇల్లు కట్టించి ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు కట్టించావు ఒక్కటన్నావు ఒకటి? ఒక స్థలం ఇచ్చేవాడు కన్నా 3 సెంట్లు అన్నావు, ముగ్గురికన్నా స్థలాలు ఇచ్చారా అని అడుగుతున్నాను. గోల్డ్ కవరింగ్ పరిశ్రమ 40,000 మంది, ఏం చేశావు 40,000 మందికి? బందర్ని 5